హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షార్ట్స్. గెలుపుకి ఇంకొంచెం చేరువలో ఇంకాస్త దగ్గరయ్యారు టీమిండియా మహిళలు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ డివై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న 4-day టెస్ట్ మ్యాచ్ Day 2లో చాలా వికెట్లు పడ్డాయి. చాలా అంటే చాలానే పడ్డాయి. దాదాపు 20 వికెట్లు పడ్డాయి. 19 వికెట్లు ఓవరాల్గా పడ్డాయి ఇవాళ. అండ్ అందులో ఇండియాకి భారీ ఆధిక్యం వచ్చినా కూడా ఫాలో ఆన్ ఇవ్వకుండా మహిళల క్రికెట్లో 150 రన్స్ లీడ్ ఉంది అంటే చాలు ఫాలో ఆన్ ఇవ్వచ్చు. పురుషుల క్రికెట్లో 200 ఉండాలి, మహిళల క్రికెట్లో 150 ఉంటే చాలు. 292 లీడ్ పెట్టుకొని కూడా ఫాలో ఆన్ ఇవ్వలేదు. ఇది మోడర్న్ డే క్రికెట్కి వచ్చేసరికి కనిపిస్తున్న ఒక ప్రక్రియ. ఎందుకు అంటే కనుక దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సరే, చాలామంది 2001 ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ మ్యాచ్ తర్వాత లెక్క తీస్తారు, ఎన్ని టీమ్స్ ఫాలో అయిన ఉండే అవకాశం ఉన్నా కూడా ఫాలో అయిన ఇవ్వలేదు అని చెప్పేసి. ఆ లెక్క తీసుకున్నా కూడా చాలా తక్కువే, గణనీయంగా తక్కువే ఆ ఒక మ్యాచ్ తర్వాత. ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ మ్యాచ్ లక్ష్మణ్ 281, ద్రావిడ్ 180 ఆ మ్యాచ్ తర్వాత. బట్ అప్పుడప్పుడు అడపాదడపా కాస్త ఫాలో అని ఇచ్చిన సంఖ్య ఉన్నా ఫాలో అని ఎక్కువగా వద్దు అనుకునే టీంలే ఎక్కువగా ఉన్నాయి. అది మోడర్న్ డేలో కనిపిస్తుంది. పైగా మహిళల క్రికెట్లో ఇంకొక మ్యాటర్ ఏంటి అంటే కనుక, లాస్ట్ టైం ఇండియా వారు అఫ్కోర్స్ లాస్ట్ టైం ఇండియా ఇంగ్లాండ్కి వెళ్ళి ఆడినప్పుడు ఇండియాని ఫాలో అని చేయించమన్నారు. ఇంగ్లాండ్ పెద్ద స్కోర్ కొట్టింది, ఇండియా అంత స్కోర్ కొట్టలేదు. ఇండియా వాజ్ ఆస్ట్ ఫాలో అని ఆ తర్వాత మళ్ళీ అద్భుతమైన రీతిలో ఆడి దాన్ని సేవ్ చేసుకోగలిగారు మ్యాచ్. బహుశా అది కూడా ప్లే అయిందేమో మైండ్లో. ఇంకోటి టెస్ట్ మ్యాచెస్ అనేవి కాస్త రేర్గానే జరుగుతాయి. ఇంగ్లాండ్ ప్లేస్ లిటిల్ మోర్ టెస్ట్ మ్యాచెస్ అనుకోవాలి, కానీ ఇండియా అంత ఆ లెవెల్లో టెస్ట్ మ్యాచ్లు ఆడదు. పైగా కంటిన్యూస్గా ఓవర్లు వేయడం అనేది వన్ డే క్రికెట్లో, T20 క్రికెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం 50 ఓవర్లు వేస్తారు. సో ఆ తర్వాత మళ్ళీ వేయడానికి కూడా బౌలర్లు సిద్ధంగా రెడీగా లేరు. ఆ ఆస్పెక్ట్ కూడా మైండ్లోకి వస్తుంది. దాంతోపాటు టెస్ట్ మ్యాచ్ ఆడటమే రేరు, ఆడే అవకాశం ఉంది. బ్యాటర్లకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆడితే బాగుంటుంది, స్పిన్ బెటర్గా ఆడగలరని ఒక ఆలోచన కూడా ఉంటుంది. ఈ మూడు కలిసి ఇండియా డిడ్ నాట్ టేక్ ఫాలో ఆన్. అన్నిటికీ వాటి దాని ఏమంటారు పోర్షన్స్లో వాటి వాటి రీజన్స్ ఉన్నాయి. అసలు ఎట్లా స్టార్ట్ అయింది వాళ్ళ మ్యాచ్ మొదలు పెడితే కనుక ఇంగ్లాండ్ వేస్టెడ్ నో టైం. ఇన్ఫ్యాక్ట్ నేనేమనుకున్నానంటే వాళ్ళు లేట్గా అంటే మరి ఇన్ఫార్మ్ చేసి దట్ మీరే బ్యాటింగ్ చేయాలంటే దిల్ నాట్ బి ప్రిపేర్డ్ అన్నట్టుగా అనుకున్నాను. కానీ దీప్తికి ఒకవేళ 100 కొట్టే అవకాశం వస్తుందేమో అని చెప్పేసి ఇండియా భావించింది. నాకు అన్నట్టుగా టెస్ట్ మ్యాచ్లే ఎప్పుడూ రేర్గా ఆడుతుంటారు, అలాంటి సమయంలో 100 కొట్టే అవకాశం ఉందంటే కనుక లెట్స్ గెట్ ఆన్ విత్ ఇట్ అని మీరు తను ఆడే లోపలే 2 వికెట్లు పడితే తను కూడా అవుట్ అయిపోయింది. ఓవర్ మొత్తం అంతా కూడా ఆల్అౌట్ అయిపోయారు. 428 రన్స్కి ఇండియా ఆల్అౌట్ అయితే 69, 68, 67, 66 టాప్ 4 స్కోర్స్ ఇండియా. సుభాష్ సతీష్, జమీమా రోడ్రిగ్, జస్తికా భాటియా, దీప్తి శర్మ వీళ్ళందరూ బాగాడు. ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కూడా 40 కొట్టింది, 50 కొట్టలేదు. ఆ బ్యాట్ స్టక్ అయింది, నేనే మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఇండియా మొదలు పెట్టిందో బౌలింగ్, మీకు పేస్ బౌలింగ్ని ఆడడానికి ఓకే ఓకే కానీ ఆడారు. బట్ స్టిల్ రేణుకా ఠాకూర్ వికెట్ అనేది తీసుకొచ్చింది. బట్ స్పిన్నర్స్ ఆడేటప్పుడు మాత్రం తడబాటు చాలా గట్టిగానే కనిపించింది ఇంగ్లాండ్ టీం మొత్తంలో. సరే, కాస్త వాళ్ళకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడాలంటే వీఆర్ లిటిల్ అన్లక్కీ అని వాళ్ళు అంటారు. పూజా వాస్త్రకర్ డైరెక్ట్ హిట్ కానివ్వండి, లేదంటే కనుక ఆ తర్వాత ఫార్వర్డ్ షాట్లకు హెల్మెట్ ఇది లెగ్ స్లిప్లో క్యాచ్ కానివ్వండి, ఇవన్నీ మాట్లాడుకుంటారు. నాట్ సివర్ బ్రంట్ బాగా ఆడుతూ వచ్చింది, బట్ తనతో పాటు ఎవరు కూడా సరైన రీతిలో కాంట్రిబ్యూషన్స్ ఇవ్వలేకపోయారు. టామీ బెమో ఎట్లా ఉంటుంది ఇందాకే మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఒక పార్ట్నర్షిప్ లాంటిది నడుస్తుందంటే ఏమి కూడా అట్లాగే అవుట్ అయిపోయింది. దాని తర్వాత కొలాప్స్ అనేది ఏ స్థాయిలో జరిగిందంటే, మీరు 4 వికెట్స్ డౌన్ నుంచి 7 వికెట్స్ డౌన్కి 6 బాల్స్ వ్యవధిలో వెళ్ళారు. టక్క 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 వికెట్లు పడ్డాయి. అటు స్నేహ రాణా వికెట్లు తీసింది, దీప్తి శర్మ వచ్చి వికెట్లు తీస్తూ వచ్చింది. 5 for అయిన టెస్ట్ మ్యాచ్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకుంది. అండ్ అందులో కూడా వీళ్ళు అంటే ఇండియన్ స్పిన్నర్స్ ప్రధానంగా రాజేశ్వరి గైక్వాడ్ కూడా మంచి లెంగ్త్ మెయింటైన్ చేస్తూ వేసింది, కానీ పెద్దగా వికెట్లు దొరకలేదు. బట్ ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు అటు దీప్తి కానివ్వండి, ఇటు స్నేహ రాణా కానివ్వండి, వాళ్ళ లెంగ్త్స్తో బాగా ఇబ్బంది పెట్టారు. సో వాళ్ళ దగ్గర ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర స్పిన్నర్లు ఉన్నారు. వాళ్ళు వేసినప్పుడు స్మృతి మందన్ అవుట్ అయిన తీరు కానీ, యస్తికా భాటి అవుట్ అయిన తీరు కానీ, జమీమా రోడ్రిగ్స్ అవుట్ అయిన తీరు కానీ, అది హయాం యాక్షన్ వల్ల రివర్స్ డ్రిఫ్టో లేకపోతే కాస్త ఎక్స్ట్రా బౌన్స్ వల్ల అవుట్ అయ్యారు. ఇండియా వేసినప్పుడు ఎక్స్ట్రా బౌన్స్ వల్ల కాదు, లెంగ్త్లో బీట్ అయ్యారు, పేస్లో బీట్ అయ్యారు, ముందుకెళ్లాలా వెనక్కి వెళ్ళాలా అనే డిసిషన్ మేకింగ్లో బీట్ అయ్యారు. అండ్ దానివల్ల అవుట్ అయ్యారు. సరే, యాజ్ ద గేమ్ ప్రోగ్రెస్ షార్ప్ స్పిన్ కూడా వచ్చింది. ఆ షార్ప్ స్పిన్ వచ్చి బోల్డ్ అయిన సందర్భం కూడా ఒక వికెట్లో కనిపించింది. ఆ తర్వాత మీరు బేసిక్ అబ్జర్వ్ చేసుకుంటే ఇండియా కాట్ వెల్, దీప్తి కాటన్ బోల్డ్ కూడా పట్టుకుంది. లాస్ట్ బాల్ టర్న్ కోసం ఆడితే టర్న్ కోసం కాకుండా
ఆఫ్ స్టంప్ను కొట్టేసింది అది వెళ్ళి. సో దెర్ వాస్ అ బెటర్ ప్లానింగ్ ఇన్ ప్లేస్ ఫ్రమ్ ఇండియన్ స్పిన్నర్స్, ఎందుకంటే వాళ్ళ స్ట్రెంగ్స్కి తగ్గట్టుగా వాళ్ళు ఆడారు. ఇంగ్లాండ్ స్ట్రెంగ్త్ అనేది మోర్ ఆఫ్ స్పిన్ అండ్ బౌన్స్. ఆ టర్న్ అండ్ బౌన్స్ని చాలా అద్భుతంగా కౌంటర్ చేశారు. ఆల్దో ఇండియా కూడా 133కి 6 వికెట్లు కోల్పోయినా, రేట్ అట్ విచ్ ఇండియా స్కోర్డ్ రన్స్, దాంతోపాటు 292 లీడ్ ఏదైతే ఉందో అది చాలా గట్టి క్వశ్చన్ ఇండియాకి ఇచ్చింది. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు స్మృతి మందన పాజిటివ్గా స్టార్ట్ చేసింది, ఆ తర్వాత తనకి ఎక్స్ట్రా బౌన్స్ తన అవుట్ అయింది. షఫాలి వర్మ తను పాజిటివ్గా స్టార్ట్ చేసింది, గట్టి కొడదాం అనుకుంది, ఆ తర్వాత తను కూడా హోల్డ్ అవుట్ అట్ ది మిడ్ ఆన్. జమీమా రోడ్రిక్స్ క్విక్ ఫైర్ 27 అంతా కొట్టింది, ఎస్తిక బాటింది అకౌట్ అయినా జమీమా రోడ్రిక్స్ మంచి స్వీప్ షాట్లు అవి ఆడుతూ వచ్చింది. దీప్తి శర్మ కూడా క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చింది, తను కూడా అవుట్ అయిపోయింది, స్వీప్ షాట్ ఆడబోయి ఎల్బిడబ్ల్యూ అవుట్ అయింది. హర్మన్ అప్పటిదాకా క్వాయిట్గా ఆడింది, హర్మన్ క్వాయిట్గా ఆడుతూ పూజా వస్త్ర వచ్చిన తర్వాత కూడా కాస్త క్వాయిట్గానే నడిచింది. ఇదేంటి అబ్బా ఇట్లా ఆడుతున్నారు అనుకుంటున్న తరుణంలో హర్మన్ గేర్ అప్ చేసింది. పూజా వస్త్ర డౌన్ ది ట్రాక్ మంచి షాట్ కొట్టింది, హర్మన్ గేర్ అప్ చేసి అద్భుతంగా ఆడింది. అండ్ దానివల్ల ఏమైందంటే ఇండియాకి ఒక భారీ ఆధిక్యం అనేది వచ్చింది, ఒక భారీ లక్ష్యం అనేది నిర్దేశించడానికి అద్భుతమైన అవకాశాన్ని ఏదైతే 292 లీడ్ ఏదైతే దీప్తి శర్మ అద్భుతమైన బౌలింగ్ వల్ల కుదిరిందో దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశారు, పొడిగించారు. దీప్తి శర్మని నిజంగా చాలా గట్టిగా మెచ్చుకోవాలి, ఎస్పెషల్లీ అగెన్స్ట్ ఇంగ్లాండ్. షీఈస్ ఆల్వేస్ ఎట్ హర్ బెస్ట్ అనే రీతిలో పర్ఫామ్ చేస్తూ ఉంటుంది తను. అండ్ బ్యాటింగ్లో కూడా బాగా పర్ఫామ్ చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్లోను సెకండ్ ఇన్నింగ్స్లోను. బట్ బౌలింగ్లో అబ్జర్వ్ చేస్తే కనుక ఆ లెంగ్త్ పట్టుకోవడం, ఫస్ట్ ఓవర్లో వచ్చి వికెట్ తీసింది, బ్రేక్ త్రూ అందించింది ఫస్ట్ ఓవర్లో. ఆ తర్వాత ఇంకెక్కడ డిలే చేయకుండా టక్క 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 4 వికెట్లు తీసింది. మీకు ఎల్బిడబ్ల్యూ అయిన సందర్భాలు ఉన్నాయి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డీన్ వాజ్ జస్ట్ ఆఫరింగ్ ఒక వదిలేసే ప్రయత్నం చేసింది షార్ట్ ఆఫర్ చేయకుండా, అది దాన్ని షార్ట్ ఆఫర్ చేయకుండా వదిలేసే ప్రయత్నం చేస్తే బాల్ టర్న్ అయింది అండ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు దాన్ని. అండ్ ఇట్ వాస్ ట్రూ ఆల్సో, ఇట్ వాస్ కరెక్ట్ ఆల్సో. ఆ తర్వాత టర్న్ కోసం వాడి బోల్డ్ అన్న లాస్ట్ వికెట్ చూసాం. నాట్స్ వర్ బ్రంట్ ఏమో షార్ప్ టర్న్ అయింది, పక్కకి వెళ్ళి కట్ చేద్దాం అనుకుంది, షార్ప్ టర్న్, స్క్వేర్ షార్ప్ టర్న్, అది బౌన్స్ కూడా లేదు టప్ అని చెప్పి ఆఫ్ స్టంప్ ఎగిరింది. స్నేహ రాణా బౌలింగ్ కూడా అలాంటి రిజల్ట్సే కనిపిస్తూ వచ్చాయి. సో వీళ్ళ స్ట్రెంగ్త్ ఆఫ్ టర్నింగ్ ద బాల్, సరే పిచ్ నుంచి వచ్చే సపోర్ట్, మద్దతు, వాటన్నింటినీ కూడా యూటిలైజ్ చేసుకుని బాగా వేశారు. ఇంగ్లాండ్ బౌలర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అది మిస్ అయిన దానికి కారణం ఏంటి అంటే కనుక ప్రాబబ్లీ అప్పటికి డిటెరియరేట్ అవుతోంది, కాదనట్లేదు, బట్ ఇండియా ప్లేడ్ ద స్వీప్ షాట్ వెల్ అండ్ జమీ కానివ్వండి, లేదా హర్మన్ యస్తికా పార్ట్నర్షిప్ కానివ్వండి, శుభా సతీష్ ఆడిన విధానం కానివ్వండి, ఆ స్వీప్ షాట్ని బాగా ఆడగలిగారు, ఆ టాప్ ఆఫ్ ద బౌన్స్ వచ్చి ఆడగలిగారు. సెకండ్ ఇన్నింగ్స్లో డిఫరెన్స్ ఏంటి అంటే కనుక మీకు ఆ బౌన్స్ కాస్త ఎక్స్ట్రా అయింది, కాస్త టర్న్ ఎక్స్ట్రా అయింది, టర్న్ బౌన్స్ 2 ఎక్స్ట్రా. ఇది ర్యాంక్ టర్నర్ కాదు, మరి అన్ప్లేయబుల్ వికెట్ అయితే కాదు, బట్ టర్న్ బౌన్స్ డెఫినెట్గా ఎక్స్ట్రా అనేది అవుతూ వచ్చింది. దట్ హ్యాపెన్స్, డిటూరేషన్ అనేది జరుగుతుంది, మీరు టెస్ట్ మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ చూస్తూ ఉంటాం. సో అది దట్ మేడ్ ఇట్ లిటిల్ డిఫికల్ట్. దానికి తోడు ఇంగ్లాండ్ కొంచెం క్వికర్ త్రూ ద ఎయిర్ వేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. వాళ్ళు క్వికర్ త్రూ ద ఎయిర్ వేయలేదు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఫ్లైట్ చేసే ప్రయత్నాలే చేశారు. ఆ ఫ్లైట్ ఆ రివర్స్ డ్రిఫ్ట్ అంటారు, అంటే డిప్పింగ్ ఆన్ ద బ్యాట్స్మెన్ అంటారు, బాల్ వస్తుంది మన దగ్గరకు అనుకున్న టైంలో లెంత్ మిస్జడ్జ్ అవుతుంది, ఎందుకంటే ఆ ఫ్లైట్ వల్ల సరైన రీతిలో పసిగట్టలేకపోతాం లెంత్, దానివల్ల ఎక్స్ట్రా బౌన్స్ వచ్చి అవుట్ అవ్వడం, బ్యాక్ ఫుట్లోకి వెళ్ళినప్పుడు కూడా బాల్ కాస్త క్లైంబ్ అవ్వడం, అందానా కానివ్వండి లేదంటే బాటే కానీ అట్లాగే అవుట్ అయ్యారు. సో వీటి మీద ఎక్కువ రిలై అయ్యారు. ఇండియా మేడ్ యూజ్ ఆఫ్ ద సర్ఫేస్ వెల్, హోమ్ కండిషన్స్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, వీటి సర్ఫేస్ మీద ఆడిన అనుభవాలు కూడా ఉంటాయి, అవన్నీ కూడా బాగా అద్భుతంగా కుదిరాయి. ఓవరాల్గా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక ద లీడ్ ఈజ్ సో వాస్ట్, వాళ్ళు ఇప్పుడు కూడా ఇవాళ పొద్దున్న చేయాల్సింది పొద్దున్న చేసి ఉంటే బాగుండదు అనుకునే చేయొచ్చు, దే కెన్ స్ట్రైట్ అవే కమెంట్స్ ఏ వీఆర్ డిక్లేరింగ్ మీరు ఆడండి, బట్ అది చేయకుండా ప్రాబబ్లీ దే విల్ అగైన్ బ్యాట్ ఏమో, ఎందుకంటే సి 4 డే టెస్ట్ మ్యాచ్, 100 ఓవర్లు అయితే అవ్వట్లేదు, ఇవాళ 90 ఓవర్లు కూడా అవ్వలేదు ఇవాళ. ఇన్ఫ్యాక్ట్ సరే 2 సార్లు ఇన్నింగ్స్ మార్పిడి అనేది జరిగింది అని మనం మాట్లాడుకున్నా కూడా స్టిల్ దే కుడ్ హావ్ బౌల్డ్ బెటర్. సో అన్ని ఓవర్లు దొరకవు రావు, అందుకే 5 డేస్ టెస్ట్ మ్యాచ్ ఉండాలని చెప్పేసి అనేది, బట్ 2 డేస్ ఉన్నాయి. సో లేటెస్ట్ దెర్ ఆర్ అరౌండ్ 190 ఓవర్స్ వేసుకుందాం, 190 ఓవర్స్లో వాళ్ళు కూడా టార్గెట్ చేస్తారు, ఓకే 500 కొట్టగలవా అని ఆలోచిస్తారు, కొట్టడం ఇంపాసిబుల్, డిఫెండ్ చేసుకునే ప్రయత్నాలు వెళ్తారు. సో దెర్ ఇస్ నో వే దట్ ఇంగ్లాండ్ కెన్ విన్ దిస్ మ్యాచ్. ఇండియా ఏంటి అంటే ఎన్ని ఓవర్లు కావాలి వికెట్లు తీయడానికి, సరే ఫస్ట్ ఇన్నింగ్స్లో 35 వచ్చింది కదా, నా 35 ఎవరు కొంచెం ఎక్స్ట్రా డెఫినెట్గా కావాలని కోరుకుంటారు, ఎందుకంటే ఎక్స్ట్రా కాషన్తో వాళ్ళు కూడా ఆడతారు కాబట్టి, వెదర్ ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు. సో ప్రాబబ్లీ లాస్ట్ త్రో ఆఫ్ డైస్ లాగా హర్మన్ ఏమైనా కొంచెం గట్టి షాట్లు ఆడే ప్రయత్నం చేసి ఆ తర్వాత ఏమన్నా జస్ట్ లంచ్ ముందు ఏమైనా డిక్లేర్ చేస్తుందో చూడాలి. రేపు అయిపోయే సూచనలే చాలా గట్టి కనిపిస్తుంది, ఎందుకంటే ఇటువంటి కొలాప్స్లు జరిగితే కనుక ప్రాబ్లమే ఉండదు. అయిపోకపోయినా కూడా రిజల్ట్ పరంగానే ఇండియా వైపు రిజల్ట్ వచ్చే విధంగానే కనిపిస్తోంది.
ఈ టెస్ట్ మ్యాచ్ గెలుపు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత మాట్లాడతాం. దాని తాలూకా స్టాట్స్ కానీ డీటెయిల్స్ కానీ ఉంటాయి. ఇప్పుడో 76లో డయానా ఎదుల్జీ మొన్నే సెహ్వాగ్తో పాటు ఆవిడకు కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత శాంత, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లెజెండ్స్ ఆఫ్ విమెన్ క్రికెట్ ఇండియాలోనే కాదు, వాళ్ళందరూ బాగా ఆడి గెలిపించిన మ్యాచ్లు అవన్నీ కూడా అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తూ ఉంటే, పట్నాలో జరిగింది ఆ మ్యాచ్, అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తూ ఉంటే మన సౌత్ ఆఫ్రికాని ఓడించిన 2014లో, ఆ తర్వాత రెండు మ్యాచ్లు డ్రా అయ్యి పర్త్లో ఆమె ఇన్ఫాక్ట్ ఆ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఆస్ట్రేలియాలో జరిగిందో దట్ కుడ్ హావ్ బీన్ ఆన్ ఇండియా సైడ్. హెవీ రెయిన్స్ పడడం వల్ల చాలా మటుకు మ్యాచ్ వాష్అవుట్ అయిపోయింది, లేదంటే కనుక ఇండియా గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ టెస్ట్ మ్యాచ్లో. బట్ ఇదే ఈ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే బాగుంటుంది, గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. టిల్ దెన్